తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కుమార్ గారు, ఇప్పుడు తెలంగాణలో త్వరలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుపొందే అవకాశం? ఒకటండి, ఇంకా కొన్ని సీట్ల విషయంలో ఇంకా అసందిగ్ధత ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితులలో డెఫినెట్లీ కాంగ్రెస్ హెస్ గాట్ ఎన్ ఎడ్జ్. ఎందుకంటే నిన్నగాక మొన్ననే కదా పెళ్ళైంది, అప్పుడే అల్లుడు చెడిపోతాడు మంచోడు కాదు అని ఎవడు అనుకోడు కదా. మా అల్లుడు మంచోడు, మా అల్లుడు కొడుకు లాంటి వ్యక్తి అని అనుకుంటాడు. అంటే మనం కొత్తగా పెళ్ళైన కూతురునేమో బిడ్డ అంటది అత్త, తర్వాత మామనేమో నా కొడుకుతో సమానం అంటారు. కొంతకాలం తర్వాత తెలుస్తుంది కదా అల్లుడు. తెలుగులో ఒక పద్యం ఉంది, అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున తెల్లని కాకులు వెదగంగా లేవు అని. అట్టనే 4 రోజుల తర్వాత తెలిసిపోతుంటది కదా ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది. అంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం కాంగ్రెస్ డెఫినెట్లీ ఎడ్జ్ ఉంది. అయితే ఒకటి ఏంటంటే, ప్రజలు చాలా వాచ్ఫుల్ అయితే ఉన్నారు. కాంగ్రెస్ ఇన్ని ప్రామిసెస్ చేసింది కదా మూకుమ్మడిగా, ఈ ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేస్తుందా చెయ్యదా? ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం అయితే రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాలలో ప్రజలు అబద్ధం ఆడితేనే ఇష్టపడతారు, ప్రజలు మాతోనే అబద్ధం చెప్పిస్తారు, అందరు రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడతారు, మేము చెప్పేది కేవలం ప్రజలను సంతృప్తిపరచడానికి ప్రజలను మభ్యపెట్టడానికి అని చెప్పి ఉన్నాడు. నిజానికి అందరు అదే పని చేస్తారు, కానీ అది అతను మేబీ ఇట్ ఈస్ హీ థింక్స్ దట్ హీ వాజ్ వెరీ ఫోర్త్రైట్, నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడినా అనుకుంటున్నాడేమో. కానీ అందరికీ తెలుసండి సంసారంలో ఏం జరుగుతుందో, అట్లానే నడి బజార్లో చేస్తారా? అట్లాంటి మాటలు పబ్లిక్లీ మాట్లాడకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి, ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందే అవకాశం ఉంది? మెజారిటీ బీజేపీ ఎన్ని స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ విశ్లేషణ, నెంబర్ ఆఫ్ సీట్స్ ఒకటి మాత్రం ఉందండి, డెఫినెట్లీ కాంగ్రెస్ విల్ బ్యాగ్ అట్లీస్ 8 to 9 సీట్స్. 8 to 9 కాంగ్రెస్ డెఫినెట్లీ వస్తాయి. ఇంకొక 1 or 2 సీట్స్ ఎక్స్ట్రా బీజేపీకి రావచ్చు. కొన్ని ఇంకా టికెట్లు అనౌన్స్ చేయలేదు కాబట్టి వాటిని ఇదవిధంగా మనం ఇది ఇట్లా జరుగుతుందేమో అని చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పుడు చాలా అల్లకల్లోలం చేస్తున్న సమస్య మాదిగలకి రిప్రజెంటేషన్. ఇప్పుడు డిక్లేర్ చేసిన సీట్లలో ఎక్కడ మాదిగలకి టికెట్లు అనేది బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే, బీఆర్ఎస్ గురించి చెప్పండి. చాలా కష్టం బీఆర్ఎస్ పరిస్థితి, చాలా అగమ్య గోచరం ప్రస్తుత దశలో. ఇక కేసీఆర్ కనుక ఏదన్నా మావ్రిక్ స్టెప్స్ చేసేసి డైరెక్ట్గా సోనియా గాంధీతో రిలేషన్షిప్ పెట్టుకొని కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో జత కలుపుకొని నేను ఇండియా గట్బంధంతోనే ఉంటా, ఎన్ని సీట్లు వచ్చినా నేను ఐ విల్ నెవర్ జాయిన్ విత్ బీఆర్ఎస్, ఐ వాంట్ ది స్ట్రెంథనింగ్ ఆఫ్ సెక్యులర్ ఫోర్సెస్ అని ఒకవేళ డిక్లేర్ చేస్తే చేస్తాడు. కేసీఆర్ ఈజ్ అ వెరీ క్లెవర్ పొలిటీషియన్. అట్టా చేస్తే అప్పుడు కొద్దిగా అంటే ఏదైతే ఈ మైనారిటీ ఓట్లు కొద్దిగా చీలి, అంటే కేసీఆర్కును బీజేపీకి ఏదైతే జత కలిపి కేసీఆర్ బీజేపీ మనిషే అని ఏదైతే ప్రచారం చేసి మేము మైనారిటీ ఓట్లను గుంజుకోవడానికి ట్రై చేస్తున్నామో, ఆ ప్రయత్నాలు కొద్దిగా దెబ్బతింటాయి. అంటే కేసీఆర్కున్న బలం వల్ల మైనారిటీ ఓట్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపుగా మైనారిటీ కేసులు టైట్ అవుతాయేమో కదా అలా చేస్తే. ఎవరికి? కేసీఆర్ గారికి, ఫ్యామిలీ. అంత ఈజీయా? అంత ఈజీయా? ఎప్పుడన్నా మీరు ఇంతకాలం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ నాటి కేసులే, సిక్కుల ఊచకోత కేసులే ఇంకా కూడా కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. మన దేశంలో అంత సులభంగా ఒక వ్యక్తి మీద నేరం నిరూపించడము, అతన్ని శిక్ష వేయడము, అతను జైళ్లలో మగ్గడం. కేసీఆర్ గారు బీజేపీకే దగ్గరగా వెళ్ళొచ్చు ఆ కేసుల నుంచి దూరం అవ్వడానికి అనేది కొంత ప్రచారం జరుగుతుంది కదా. మీరు చెప్తుందేమో లేదు, కాంగ్రెస్ కి దగ్గరగా వెళ్తే పరువు నిలబడుతుంది అనేది. మీరు పరువు నిలబడడం కాదు, ఈ రేవంత్ రెడ్డి ద్వారా జరిగేటువంటి అటాక్ ని ఆయన ఎదుర్కోగలడు. ఇప్పుడు ఎట్లా పొలిటికల్ పర్సెప్షన్ అయింది అని అంటే, ఒక లోకల్ కేసులు మళ్ళీ పార్టీ మార్పులు, ఫిరాయింపులు ఇప్పుడు ఎట్లా తయారైందంటే, అంటే జనరల్ గా పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లుందంటే, ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షతోనే రేవంత్ రెడ్డి గారు ముప్పేట అటాక్ చేస్తున్నాడు బీఆర్ఎస్ ను అనేటువంటి భావన ఈనాడు గ్రాస్ రూట్ లెవెల్. అంటే శరత్ కుమార్ గారు, ఇప్పుడు ఏఐసి కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ గారు నమ్ముతుందా? ఎందుకంటే తెలంగాణ ఇచ్చినప్పుడే పార్టీని విలీనం చేస్తామని చెప్పారు. ఈ రోజు ఇండియా గట్బంధంలో ఉన్న వాళ్ళందరూ 70% మంది పార్టీలు, ఈవెన్ డిఎంకే కానీ లేకపోతే ఇతరత్ర పార్టీలు కానీ, వీళ్ళంతా కాంగ్రెస్ ను నానా బూతులు తిట్టిన వాళ్ళే, మళ్ళీ కాంగ్రెస్ తో కలిసిన వాళ్ళే చాలా సార్లు. అందరూ వీళ్ళని కాదు, ప్రతి వాళ్ళు ఈవెన్ అసలు యాక్చువల్లీ మమతా బెనర్జీ అయినా కానీ ఎవరైనా ఫలానా వాళ్ళని లేవడం పట్టించుకోరు పాత విషయాలు.
అంతే కదా. ఇప్పటి ఎప్పటికయ్యదు ప్రస్తుతం అప్పటికి ఆ రీతి పలికి అంతే, తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఇప్పటి పొలిటికల్ కల్చర్లో, ఇప్పటి పొలిటికల్ నెసెసిటీలో, అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఏదైతే ఇవాళ ప్రజలలో ఎంతైతే అవేర్నెస్ వచ్చిందో, ఇది ఒక నేకెడ్ పొలిటికల్ కరప్షన్, రాజకీయ సంస్కృతిని సర్వనాశనం చేసేటువంటి ప్రక్రియ. అవినీతి పూర్తిగా ఇండస్ట్రియలిస్ట్ నుంచి అవినీతి సొమ్మును, అంటే వాళ్ళ వాళ్ళ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వకుండా, బోనస్లు ఇవ్వకుండా, అన్ని రకాలైనటువంటి లేబర్ వెల్ఫేర్ మెజర్స్ని అబ్యూజ్ చేసేసి సంపాదించి పీల్చి పిపి చేసిన డబ్బులను లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఏ రీతిగా ఉన్నా కానీ కోట్ల రూపాయలు ఈనాడు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ లాగా ఇచ్చినారు. ఇది ఏ రకంగా సమర్థనీయము? దీన్ని ప్రజలు ఈనాడు గ్రహిస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తుంది ఇండియా కూటమిలో కేసీఆర్ గారు చేరితే, అదే అంటున్నారు మీరు? అంతే. ఓకే, చేరితే కొంతవరకు ఇక్కడ పరువు తగ్గుతుంది, ఒకటి రెండు కొంత ఉపశమనం వస్తే, అంటే కే రేవంత్ రెడ్డి యొక్క దూకుడు ఎంతో కొంత కంట్రోల్ చేయొచ్చు. అంటే రెండు మూడు స్థానాలు పెరిగే అవకాశం ఉందా? వచ్చే అవకాశం, స్థానాలు ఏం పెరగవండి, కొంత పరువుగా, అంటే ఇంత అంటే పూర్తిగా ఇంత బాహాటంగా ఆయన ఇబ్బంది ఉండదు, ఆయన తిట్టడం కష్టమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ చెప్పాలి, ఇటు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉండి, అంటే ఆ ప్రతిపక్ష నాయకుడు ఉండి కొట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా. అక్కడ దిగ్విజయ్ సింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అది ఇదని అనేవాళ్ళు, జయరామ్ రమేష్ ఇట్లా అనేటప్పటికి ఏమైందంటే ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అయ్యేది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పోయి ఈయనకేముంది, ఈయన అవకాశం, అది నాడు కూడా కాళ్ళు పట్టుకొని వచ్చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసి సోనియా గాంధీని తిట్టినాడు, రకరకాలుగా మాట్లాడినాడు కేసీఆర్. తను అవసరం అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఆపత్కాలే నాస్తి మర్యాద, ఆయన ఎమర్జెంట్ సిచ్యువేషన్, యూ నీడ్ నాట్ ఫాలో ఎనీ ప్రిన్సిపల్ ఐ సచ్. ఇది ఇది చదరంగమే కదా, నీవు గుర్రం ఎట్లా కలుపుతున్నావు నేను ఒంటేనా అదే రకం కలుపుతావు కదా. ఎనీవే ఐ హావ్ టు సీ దట్ స్టెప్ బట్టి స్టెప్ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితిని, అంటే ఆయన ఏదైతే కసిగా బీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్న విధానం, ఆయన వాడుతున్న ఆప్షన్ అదే ఆప్షన్ ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు బీజేపీకి దగ్గర పోతే ఆయనకు ఒరిగేది ఏం లేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఆయన బిడ్డ జైల్లో ఉంది, ఈ పరిస్థితులలో ఆమెను బయటకు తీసుకువచ్చి మళ్ళా సఫర్ అవుతారు బీజేపీ వాళ్ళు అనేది లేదు. ఎంతో కొంత సెక్యులర్ ఫోర్సెస్ని బలపరచాలన్నటువంటి దృక్పథం పాయింట్ ఆఫ్ వ్యూ, లేదా మైనారిటీ ఓట్లు తన నుంచి దూరంగా పోవద్దు అని అనుకున్నప్పుడు కేసీఆర్ చేసే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఓపెన్లీ ఎక్స్ప్రెసింగ్ హిస్ సాలిడారిటీ విత్ ఇండియా గట్బంధన్ అంతూనే అతను చెప్పడం వల్ల కొంత, ఎంత కాకుండా కొంతనన్నా హీ కెన్ ప్రివెంట్ ది డ్యామేజ్ టు హిస్ పొలిటికల్ పార్టీ. బట్ హీస్ అలైనింగ్ విత్ బీజేపీ ఈజ్ సూసిడల్ ఫర్ హిమ్. హీ విల్ థింక్ ఓవర్. అపార్ట్ ఫ్రమ్ దట్ బేసికల్లీ ఐ మీన్ యాజ్ ఐ నో హిమ్ పర్సనల్లీ, కేసీఆర్ ఈజ్ నాట్ ఎ కమ్యూనల్ ఫెలో. యూ హ్యాట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ప్రిన్సిపల్. ఆయన దేవుళ్ళకు పూజలు చేస్తాడు, రాజశ్యామల యాగాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, యాదగిరి గుట్టను గోత్త డెవలప్ పెద్ద ఇదిగా చేసినాడు. ఇవన్నీ చేసినాక కూడా మళ్ళీ ఎట్ ది కోర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ ఎ సెక్యులర్ పర్సన్. హీ కుడ్ బీ సీన్. బట్ వేర్ యాజ్ టు ట్రస్ట్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ బికాస్ హిస్ ఫార్మేటివ్ ఇయర్స్ అంతా కూడా ఒక రైటిస్ట్ భావజాలంతో గడిపిన వ్యక్తి కదా. ఓకే, అంటే కేసీఆర్ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం బట్టి ఈ ఫలితాల్లో కూడా మార్పు చేర్పులు ఉంటాయి మీరు చెప్పిన దాని ప్రకారం? డెఫినెట్లీ ఉంటాయి, అది జరగచ్చు. అయితే కాకపోతే అంత తొందరగా కేసీఆర్ ఆ స్టాండ్ తీసుకుంటాడా లేకపోతే వేచి చూస్తాడా అనేది కూడా మనం చూడాలి. ఓకే, అంటే తన పొలిటికల్ సర్వైవల్ అనేది కూడా అతనికి ఎసెన్షియల్ అవుతుంది. ఇప్పుడు హీ డజంట్ వాంట్ టు బి డ్రాగ్డ్ లైక్ ఎ మ్యాడ్ డాగ్ కదా. ఇప్పుడు పోతున్న ఈ వడివడి ఈ వేగం చూస్తుంటే అతి త్వరలో ఇంకో వారం రోజులకో 10 రోజులకో కేసీఆర్ కుటుంబాన్ని చాలా ఎంబరాస్ చేయాలా అన్నటువంటి యాటిట్యూడ్ ప్రభుత్వానికి ఉంది అనేది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. లేట్ అవుతుంటే ఈ నిర్ణయంలో లేట్ అవుతే ఇంకా ప్రమాదం పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు యాదగిరి గుట్ట విషయంలో కూడా కొంతమంది మంత్రులు మాట్లాడినారు, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడినారు. ఇదంతా కూడా ఇండైరెక్ట్లీ ఏ కవరప్ టు సీ దట్ ది వెల్ఫేర్ మెజర్స్ విచ్ దే హవ్ ప్రొనౌన్స్డ్ సో ఎలోక్వెంట్లీ దే ఆర్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇన్ ద గవర్నమెంట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ అవర్ ఎలక్టోరల్ ప్రామిసెస్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టింజెన్సీ, మనకి ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు. మరి ప్రజల దృష్టిని వేరే వైపు మరల్చాలన్నప్పుడు ఇట్లాంటి షార్ట్ టైమ్ ఇష్యూసే హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా. దిస్ ఈస్ కాల్డ్ అన్ యాక్సిలరీ ఫుడ్ టు మెయింటైన్ ది లైఫ్.